Hello friends, welcome to my channel Deeksha's Kitchen. ఈ రోజు మనం పిల్లలకు ఎంతో ఇష్టమైన డోనట్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి, ఒక కప్పు గోధుమ పిండి, ఆటా తీసుకున్నాను, 2 టేబుల్ స్పూన్స్ ఘీ ఆర్ బటర్, ఈస్ట్ అండి. ఇది నానబెట్టిన తర్వాత పుల్లటి మజ్జిగ స్మెల్ వస్తుందండి. ఇది ఈస్ట్, ఇలా ఉంటుంది ఈస్ట్. కొంచెం సాల్ట్, ఒక బౌల్ తీసుకోవాలండి. అందులో ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను. మీరు కావాలంటే మైదా కూడా వేసుకోవచ్చు. మైదా హెల్త్కి మంచిది కాదు కాబట్టి నేను గోధుమ పిండి యూజ్ చేస్తున్నాను. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఈస్ట్ అండి ఇది. ఇది ఈస్ట్ ఒక 10 to 15 మినిట్స్ వాటర్లో నానబెట్టుకోవాలి. నేను ముందలే నానబెట్టేసానండి, మీకోసం ఇలా చూపిస్తున్నాను. ఇది నానబెట్టిన తర్వాత ఇలా ఉంటుందండి ఈస్ట్. ఇది నానబెట్టుకున్న తర్వాత పుల్లటి మజ్జిగలాగా స్మెల్ వస్తుందండి. 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేస్తున్నానండి. నెయ్యి ప్లేస్లో మీరు బటర్ అయినా ఏదైనా యూజ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు వేసిన ఇంగ్రీడియంట్స్ అండి, బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు ఈస్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి అలా మిక్స్ చేసుకోవాలండి. కొంచెం కొంచెం అలా వాటర్ వేస్తూ మిక్స్ చేయాలి. వాటర్ వేస్తూ కొంచెం కొంచెం చపాతి పిండిలాగా సాఫ్ట్గా తడపాలండి పిండి ముద్దని. ఇలా చపాతీ పిండి తడిపి పెట్టిన తర్వాత 1 అవర్ పాటు నానబెట్టుకోవాలి ఇలాగా. కొంచెం గోధుమ పిండి ఇలా ప్లాట్ఫామ్ మీద వేసుకొని ఈ పిండి ముద్దని ఇలా ప్రెస్ చేస్తూ సాగతీస్తూ అలా ప్రెస్ చేస్తూ ఒక 10 మినిట్స్ పాటు చేయాలండి. ఇలా ఇలా ప్రెస్ చేయడం వల్ల డోనట్స్ అనేవి బాగా పొంగుతాయి. బాగా ప్రెస్ చేస్తూ ఉండాలి ఒక 10 మినిట్స్ వరకు. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. చపాతీలాగా ఇలా చపాతీ కర్రతో ఇలా ఒత్తుకోవాలి. షేప్ కట్టర్ ఉంటే షేప్ కట్టర్తో ఒత్తుకోవచ్చండి, లేదంటే ఇలా గిన్నెతోని కట్ చేసుకోవచ్చు షేప్స్. ఇప్పుడు మధ్యలో హోల్ కోసం నేను వెనీలా ఎసెన్స్ మూత వాడుతున్నానండి. ఇలా మధ్యలో హోల్ చేసుకోవచ్చు వెనీలా ఎసెన్స్ మూతతోని. ఆయిల్ బాగా వేడైంది అండి. ఇంకా ఒక్కొక్కటి ఇలా డీప్ ఫ్రై చేసుకోవడమే డోనట్స్ అనేవి. చూడండి డోనట్స్ ఎలా పొంగుతున్నాయో. ఇలా డోనట్స్ అనేవి ఒక్కొక్కటి అన్నీ కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి. ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న డోనట్స్ ఇలా బాగా పొంగుతున్నాయండి చూడండి. ఇలా చేయడం వల్ల పిల్లలు బాగా ఇష్టంగా తింటారండి. డెకరేషన్ కోసం నేను హెర్షీ సిరప్, స్ప్రింకిల్స్, షుగర్ సిరప్ యూజ్ చేస్తున్నానండి. ఇలా షుగర్ సిరప్ అనేది ఇలా ఒక సైడే అప్లై చేసుకోవాలి డోనట్స్కి. ఒక సైడే అప్లై చేయాలండి డోనట్స్కి. ఇలా అన్నీ అప్లై చేసుకోవాలి షుగర్ సిరప్తో. Thank you.
అన్ని డోనట్స్కి ఇలా షుగర్ సిరప్ అప్లై చేసిన తర్వాత ఇలా స్ప్రింకిల్తో కూడా డెకరేట్ చేసుకుంటున్నానండి. నేనైతే ఇష్టం మీ ఇష్టం ఉంటే చేసుకోవచ్చు, లేదంటే లేదండి. ఫస్ట్ ఇలా ఒక్కొక్కటి ఇలా డెకరేట్ చేస్తున్నాను స్ప్రింకిల్స్తో. చూడండి ఎంత చక్కగా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో అండి డోనట్స్. చూడండి నెక్స్ట్ స్ప్రింకిల్స్తో కూడా ఇలాగే డెకరేట్ చేస్తున్నాను. అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క స్ప్రింకిల్తో డెకరేట్ చేస్తున్నానండి నేను. నెక్స్ట్ హర్షీ సిరప్లో కూడా డిప్ చేస్తున్నానండి నేను. ఒక డోనట్ని తీసి హర్షీ సిరప్లో కూడా డిప్ చేస్తున్నాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఇలా పెడితే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. చూడండి నెక్స్ట్ దానికి నేను రెండు కలిపి మిక్స్ చేస్తున్నానండి. ఇలా కలర్ఫుల్గా డెకరేట్ చేసుకోవచ్చండి మీరు. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే డోనట్స్ రెడీ అయిపోయాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.